నువ్వేం బాధపడకమ్మా, అల్లుడు గారికి ఏం కాదు. ఏదో నా మీద కోపంతో నేను చూపించిన ఉద్యోగం చేయడానికి పౌరుషం అడ్డొచ్చింది. ఈగో, పెద్ద ఈగో. ఈ దిక్కుపాలన ఉద్యోగంలో చేరాడు, ఇరుక్కున్నాడు. మగాడన్న తర్వాత అంత మాత్రం ఉన్నాలే. అయినా ఎలా, సర్లే నాకు తప్పదుగా, ఎలాగైనా బయట తీసుకొస్తా. కాదు ఎలా ఎలా, ఎప్పుడు కాళ్ళు పట్టుకోవాలి. డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతానమ్మా. అదే కరెక్ట్, చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్స్లు పనికి రావు. టెర్రరిస్ట్ కేసు కదా, 6 years to 7 years లోపలికి వేస్తారండి. హలో, హోమ్ మినిస్టర్ గారండి. హోమ్ మినిస్టర్ గారినే మాట్లాడుతున్నాను, చెప్పండి. నేనండి కోలారంగరావుని. అవునండి. ఏం లేదండి, మావాడే అల్లుడే ఒక చిన్న ప్రాబ్లమ్ ఇరుక్కున్నాడండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, తప్పకుండా విడిపిస్తాను. మినిస్టర్ గారిని కదా, ఓకే అండి. మా నాన్న ఉద్యోగం చూసారంటే పగలబడి నవ్వారు. ఏమైంది ఇప్పుడు, ఇద్దరు నవ్వుల పాలయ్యాం. ఒక మనిషికి ఇంత ఈగో ఉండకూడదు వెంకట్. నీకు తిక్క, లక్కీగా బయటపడ్డావు కాబట్టి సరిపోయింది. లేకపోతే శైలు, నీకు అర్థం కావట్లేదు. మనిద్దరిని విడదీయడానికి మీ నాన్న భద్రంగాడు కలిసి ఆడిన డ్రామా ఇది. డ్రామా అనవసరంగా మా నాన్న తీసుకొస్తావు దానికి. వాళ్ల కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకుని ఆయనే బయట తీసుకొచ్చాడు నిన్ను. లేదంటే నీ మీద పెట్టిన కేసుకి 5 ఏళ్ళు జైల్లో ఉండేవాడివి. విడగొట్టాలనుకుంటే నేను అసలు బయటకి ఎందుకు తీసుకొస్తాడు? ఎందుకంటే నువ్వు ఇలా పిచ్చిదానిలాగా నన్ను తప్పు పట్టాలని. వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా? ఓకే వదిలే, అయ్యిందేదో అయిపోయి. శైలు, నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? నమ్మక ఏం చేయాలి, ఏదో ఉద్యోగం చేయాలని తొందరలో నువ్వు చెప్పు. అనవసరం, ఇంక నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. నువ్వు మీ నాన్న మాయలో పడ్డావు, అందుకే ఆయన నమ్ముతున్నావు. నన్ను నమ్మలేకపోతున్నావు. నమ్మకంలో ఏం చోటు ప్రేమ ఉండదు. ప్రేమ లేని చోటు నేను ఉండలేను.